2024 ఎన్నికల్లో ఉదయం 7 గంటలకి పోలింగ్ మొదలవుతుందంటే 6 గంటల నుంచి 6:30 అంటే కొన్ని బూతుల్లో 6 గంటల నుంచి, కొన్ని బూతుల్లో 6:30 నుంచి పెద్ద ఎత్తున ఓటర్లు క్యూలో నిలబడటం, మరీ ప్రత్యేకించి అత్యధికంగా మహిళా ఓటర్లు లైన్లో నిలబడటం, అంటే సమాజంలో అంటే ప్రతి ఓటర్లో చైతన్యం రావటం, ఆ చైతన్యానికి మరీ ప్రత్యేకించి మీడియా హౌసెస్ అన్నీ కూడా ప్రతి ఛానల్, ప్రతి యూట్యూబ్ ఛానల్లు లేదా ప్రతి శాటిలైట్ ఛానల్ పెద్ద ఎత్తున ఓటు ఎందుకు వేయాలి, ప్రతి పౌరుడు ఈ ప్రజాస్వామ్యంలో ఓటు ఖచ్చితంగా వేసి తీరాలని ఉంటాం, అంటే అది ప్రచారం చేయటం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, అంటే ప్రతిసారి ఓటర్ శాతం, కిందసారి కూడా 80% ఓటర్ ఓటింగ్ వచ్చారు, కానీ స్లోగా కాకుండా ఉధృతంగా పొద్దున్నే ఓటర్స్ అన్నీ కూడా పెద్ద క్యూలో నుంచి ఉంటున్నారు. దానివల్ల ఓటింగ్ స్లోగా ఉంది, ఎందుకంటే ఒక్కసారే రావటం, క్యూలో ఎక్కువసేపు నిలబడాల్సి రావటం, అంటే తక్కువ తక్కువగా అప్పుడప్పుడప్పుడు వస్తుంటే స్లోగా వెళ్ళిపోతూ ఉండేది, కానీ ఒకేసారి అందరూ రావడంతో అన్ని చోట్ల కూడా స్లోగా జరుగుతుంది. అట్లాగే నేను నమ్మేది అంటే ఇతర రాష్ట్రాల నుంచి, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేదా బెంగళూరు కానీ, లేదా పక్క రాష్ట్రాల నుంచి, పక్క ఊర్ల నుంచి కేవలం చదువుకున్నవారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కాదు, ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ, ఎక్కడన్నా చిన్న చిన్న గుమ్మస్తా ఉద్యోగాలు చేస్తున్నటువంటి కానీ, 15,000కి 20,000కి 25,000కి కూడా చిన్న ఉద్యోగాలు చేస్తున్నటువంటి చిన్న కుటుంబాల నుంచి, అంటే ఆర్థికంగా వెనుకబాటుతనం ఉన్నటువంటి కుటుంబాలు కూడా ఈ ఓటు కోసం వారందరూ కూడా పనికి సెలవు పెట్టి కూడా ఇవాళ ఓటుకు రావటం అనేది మన కళ్ళతో మనం చూసాం. ఇది మొదటిసారి ఈ రకంగా అంటే పంచాయతీ ఎలక్షన్లోనో లేదా వార్డు ఎలక్షన్ మున్సిపల్ వార్డు ఎలక్షన్స్లోనో సాధారణంగా పిలిపించుకుంటుంటారు, కానీ ఇక్కడ ఎవరు పిలిపించకుండానే వాలంటరీగా, అంటే నాకు నిన్న ఒక 6-7 మంది నిన్న ఒక గణేష్ భవన్ అని ఒక హోటల్ ఉంది ఇక్కడ, ఉడిపి హోటల్, చాలా పురాతనమైన హోటల్, ఎన్నో దశాబ్దాలుగా నడుస్తుంది. ఆ హోటల్కి వెళ్తే పొద్దున్న నాకు అక్కడ ఒక 6-7 ఎన్ఆర్ఐస్ కనిపించారు, వచ్చి పలకరించి మాట్లాడారు, అమెరికా నుంచి వచ్చామండి, లేకపోతే ఆస్ట్రేలియా నుంచి వచ్చాను, నేను కెనడా నుంచి వచ్చాను, ఓటు కోసమే వచ్చాను, మా పిల్లలకి వాళ్ళకి ఎవరికి లేదు, నాకే ఓటు ఉంది, అందుకని నేను ఓటేయటాకి వచ్చాను అమెరికా నుంచి లేదా కెనడా నుంచి, అంటే విదేశాల నుంచి కూడా ఓటేయటాకి రావటం, ఇదంతా కొత్త ట్రెండ్, అంటే ప్రజల్లో ఓటు పట్ల పెద్ద ఎత్తున చైతన్యం కలగటం, భారతదేశం ప్రపంచంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్యం భూమున్నంత వరకు బతికుంటుంది అనేది దానికి ప్రజల్లో వచ్చిన ఈ మార్పు పెద్ద తార్కాణంగా మనకు నిలబోతుంది. బాగా ఉధృతంగా మహిళలు పొద్దున 6 గంటల నుంచి మహిళలు పెద్ద ఎత్తున ఉన్నారు, పురుష ఓటర్ల కంటే కూడా మహిళా ఓటర్లు పెద్ద ఎత్తున క్యూలో నిలబడి ఉన్నారు, అంటే మరి చైతన్యం ఆడవాళ్ళ నుంచి బయలుదేరాలి కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళని చూసైనా సరే మగవాళ్ళు కూడా పరిగెత్తుకుని వచ్చే పరిస్థితి, ఆడని చూసి వీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ఇవాళ ఏ లైన్ చూసుకున్నా, ఎక్కడ చూసుకున్నా, ఏ బూత్ చూసుకున్నా కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు అధిక సంఖ్యలో ఓటింగ్ ముంచోవటం అనేది మరి ఆడవాళ్ళు మొదలు పెడితే అది మంచి జరుగుద్ది కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.